తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. ఖరీఫ్ సీజన్ మొదలైన నాటి నుంచి వర్షాలు కురవడం లేదు. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు సైతం భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు, వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే రెండు రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం పశ్చిమ నైరుతి గాలులు, ఋతుపవనాల ప్రభావం రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉంటాయని చెప్తున్నారు అధికారులు. ఇవాళ రేపు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, తిరుపతి జిల్లాలతో పాటు చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. నిన్న రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రామాపురంలో 3.1 సెంటీమీటర్, తిరుపతి జిల్లా అరణ్యకండ్రిగా, నంద్యాల జిల్లా చిలకలూరు, అనంతపురం జిల్లా చిటికలపల్లె 2.7, సత్యసాయి జిల్లా గోరంట్లలో 2.4, ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో 2.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు అల్లూరు జిల్లా ఏజెన్సీలో పలుచోట్ల దట్టంగా పొగమంచు కురుస్తుంది. కొండలు, రోడ్లను మంచు ముసుగు కప్పేసింది. పాడేరు, వంజంగి కొండల మధ్య పొగమంచు పాల సముద్రాన్ని తలపించింది. పొగమంచును పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణలో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ద్రోణి కారణంగా ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.